దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ డిసెంబర్ నెల ఈ మొదటి తారీఖున మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవాయే మనందరి విమోచకుడు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయనకు కోపము కలిగి మనలను నిమిషమాత్రమే విసర్జించారు గాని ఆయన గొప్ప వాత్సల్యముతో సమకూర్చెదరు. మన మనుగడను బట్టి ఆయనకు ఆయాసమును దుఃఖమును కలిగి మన ఎడల మహోద్రేకము కలిగి నిమిషమాత్రమే మనకు విముఖుడై ఉన్నారు గాని నిత్యమైన కృపతో మనకు వాత్సల్యమును చూపుదునని మన విమోచకుడకు యెహోవా దేవుడు సెలవిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుచున్నారు. ఆయన కోపించుచుని తరగని తన గొప్ప వాత్సల్యమును మనకు చూపుతారు. ప్రయాసపడి సమస్యల చేతను, నిందల చేతను, వేదనల చేతను కొట్టబడుచు ఆదరణ లేక ఉన్నప్పుడు ఆయన మన చెంతను నిలిచి ఒకని తల్లివాని ఆదరించున్నట్లుగా మనలను ఆదరిస్తారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మనకున్న అవకాశాలన్నీ ఆవిరైపోతున్నప్పుడు ఆయన మనలను కనికరించి మనలను ఆదుకుంటారు. మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊపిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరుస్తారు. మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము మన అనుభవములో ఉంచి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మనుష్యులందరిలో మంచి పేరును, గొప్ప ఖ్యాతిని మనకు కలుగజేస్తారు. నా కాలు జారినని మనం అనుకొనుచుండగా ఆయన ఉన్నతమైన కృప మనలను బలపరుస్తుంది. మన అంతరంగములో విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణే మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేయుచున్నది. మన క్రియలను బట్టి ఆయనకు కోపము కలిగినా ఆ కోపము నిమిషమాత్రమే ఉంటుంది. కానీ ఆయన చూపించు దయ మనము జీవించునంత కాలము ఉంటుంది. మన దేవుడు మనలను దాటిపోవువాడు కాదు. చెదరిన గుండెకు ఆయన బాసటగా నిలిచి అలసిన వేళలలో ఊరటను కలిగిస్తారు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను మాన్పి మునుపటి ఉజ్జీవమును తిరిగి మరలా వారికి దయచేస్తారు. కష్టకాలములో శ్రమకు తాళలేక మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చెప్పున తన వాక్కును పంపి మనలను బాగు చేస్తారు. మనము దీనదశలో ఉండగా ఆయన కృప చెప్పున మనలను జ్ఞాపకం చేసుకుంటారు. వాత్సల్య పూర్ణుడగు యెహోవా దేవుడు మనలను కనికరించి ఆయన గొప్ప వాత్సల్యమును చూపించాలంటే మనమెలా ప్రవర్తించాలి? మొదటిగా దేవుని దృష్టికి నిర్దోషులుగా ప్రవర్తించాలి. దేవుడు మనలను దృష్టించునప్పుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా నడుచుకోవాలి. మనము జరిగించిన ఈ అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి మన శిక్షకు కారణమైన మన అతిక్రమ పాపదోష క్రియలన్నిటినీ మనలో నుండి తొలగించుకుని మనస్సు మార్చుకుని నూతన హృదయమును, నూతన బుద్ధియు కలిగి జీవించాలి. రెండవదిగా దేవుని కృప కొరకు ఆయన సహాయమును పొందు నిమిత్తము మనము సహనముతో కనిపెట్టుకోవాలి. మనము
ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కార్యము కొరకు ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరును సిగ్గునొందరు. ఆయన జవాబు పొందుకునుటకు కొంచెము ఆలస్యము కావచ్చును గాని ఆయన మనలను ఎంత మాత్రమును నిర్లక్ష్యపరచరు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదుగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గతించిన నెలంతయు కూడా నీ రెక్కల మాటను మమ్మను భద్రపరిచి మమ్మను ఆశీర్వదించుట కొరకు మమ్మను ప్రేమించి మీరు మాకు దయచేసిన మరొక నూతన నెలను బట్టి నీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నెలలో ఈ ప్రారంభ దినముని గొప్ప వాత్సల్యమును మా పట్ల చూపించి చెదిరిపోయిన మమ్మను తిరిగి సమకూరుస్తానని వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.